హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే యూనివర్సల్. ప్రెసెంట్ అయితే మనం కొండవీడి ఫోర్ట్ దగ్గర ఉన్నాం. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కొండవీడికి వస్తాను. ఇది మనకి గుంటూరు జిల్లాలో ఉంది. గుంటూరుకు ఒక 25 కిలోమీటర్ దూరంలో ఎడ్లపాడు మండలంలో కొండవీడు గ్రామంలోనే గ్రామంలో అయితే ఇది ఉంది. నేను ఎందుకంటే కొండవీడికి వచ్చిన అంటే రీసెంట్ గా నేను విలేజ్ కి వచ్చిన. విలేజ్ కి వచ్చినాక మా ఊర్లో విలేజ్ పీపుల్స్ మొత్తం అంటే మా ఫ్రెండ్స్, మా అమ్మ ఇలా కొంతమంది ఇక ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా రీసెంట్ ఒక మన మా విలేజ్ కి ఒక 100 కిలోమీటర్స్ దూరంలో ఏదైనా రీసెంట్ ఒక విజిట్ ప్లేస్ అయితే విజిట్ చేద్దాం అనుకున్నా. అందుకోసం ఆ ప్లేస్ కోసం అయితే మేము సెర్చ్ చేస్తే మాకైతే కొండవీడి ఫోర్ట్ అయితే ఫస్ట్ అయితే కనపడింది. ఇంకా మాకు ఇదే దగ్గరలో ఉంది, బాగుంది, కొండవీడి ఫోర్ట్ బాగుంటుంది, అక్కడ మ్యూజియం కూడా బాగుంటుందని నేనైతే వచ్చాను. కాకపోతే నేను వస్తూ వస్తే ఖాళీ కూడా మనం ఏమైతే మన యూట్యూబర్ ఫ్యామిలీస్ కోసం ఒక వీడియో అయితే పెడదామని ఈ కొండవీడి ఫోర్ట్ కూడా ఒకసారి చూపిద్దామని ఇంకా నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. అలాగే కొండవీడి ఫోర్ట్ మీకు తెలుసు అందరికీ రెడ్డి రాజులు అయితే పరిపాలించారు. అయితే ఇంకా మనకి చాలా మంది రాజులు పరిపించారు, కానీ మెయిన్గా అయితే రెడ్డి రాజులు అయితే పరిపాలించారు. అయితే మనకి ఈ రెడ్డి రాజులు వాళ్ళు ఆ టైంలో వాడిన పనిముట్లు, వాళ్ళకి సంబంధించిన మొత్తం మ్యూజియంలు అయితే పెట్టారు. ఆ మ్యూజియం కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తా. మొత్తం ఒకే వీడియోలో చూద్దాం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మ్యూజియం, రెడ్డి రాజుల పరిపాలన కాలం, కొండవీడి ఫోర్ట్ మొత్తం అయితే వీడియోలు చూద్దాం. వెనకున్న వాళ్ళంతా మా విలేజ్ పీపుల్, మా అంటే మై ఫ్యామిలీ మెంబర్సే. కాకపోతే ఈరోజు ఇంకా ఎట్లా ఖాళీ ఉంది టైం వాళ్ళకి ఏం టైం పాస్ కాకపోయేకి ఒక 100 కిలోమీటర్ రేడియస్లోనే ఏదైనా మంచి ప్లేస్ ఉందని ఎత్తుక్కుంటే ఇదైతే చివరికి దొరికింది. అందుకే ఇక్కడికి వచ్చేసినాం. హాయ్ ఈయన మామ, ఈయన వెహికల్ సొంత ఓన్ వెహికల్. ఈయనది ఆ వెహికల్ పెట్టుకొని మొత్తం 10 మంది 2 వెహికల్స్లో అయితే వచ్చేసినాం. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మార్నింగ్ మార్నింగ్ అయితే మేము స్టార్ట్ అయినాం. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి పిరంగపురం నుంచి ఒక 10 కిలోమీటర్ దూరంలోనే కొండవీడి ఫోర్ట్ అయితే ఉంది. పిరంగపురం ఎక్కడ ఉందంటే గుంటూరుకు ఒక 20 కిలోమీటర్ దూరంలో ఉంది. ట్రైన్స్ కి వచ్చే వాళ్ళు అయితే పిరంగపురం స్టేషన్ కూడా కొన్ని ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అక్కడ నుంచి ఏమైనా వెహికల్ పెట్టుకుని మాట్లాడుకుని వెళ్ళండి. మేము మార్నింగ్ మార్నింగ్ రావడం కనుక మంచు అయితే విపరీతంగా పడింది. పిరంగపురం నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు మనకైతే కొండవీడి ఫోర్ట్ కి వెళ్ళే ముందు ఇది లెఫ్ట్ లో మనకైతే మ్యూజియం కనపడుతుంది. మనకి కొండవీడి ఫోర్ట్ వెళ్లే రోడ్ అమ్మంటే మనకి లెఫ్ట్ సైడ్ లో కనపడుతుంది మీకు ఖచ్చితంగా ఇది రెడ్డి రాజుల మ్యూజియం అని. ఈ రెడ్డి రాజుల మ్యూజియం ఏం లేదు, ఈ రెడ్డి రాజులు పరిపాలించే కాలంలో వాళ్ళ పనిముట్లైనా ఈ మళ్ళీ కొండవీడి ఫోర్ట్ యొక్క నమూనా అందు అంతా ఈ దీంట్లో ఉంటుంది. మీకు లోపలికి వెళ్ళాక చూపిస్తా, మీకు అప్పుడు క్లారిటీగా అర్థమైపోద్ది. ఇదంతా మా బ్యాచ్, ఇది ఇప్పుడు వచ్చిన బ్యాచ్. ఓకేనా, లోపలికి వెళ్ళాక మీకు మొత్తం క్లారిటీగా చూపిస్తా. ఎంతవరకు చూపిస్తున్నా నేను చూపిస్తాను సార్, వెళ్తేగా నాకు తెలియదు లోపల ఏమేమి ఉన్నాయో. ఇక్కడ ఒకసారి అవుట్లుక్ చూడండి. మ్యూజియం ఎంట్రన్స్ లో మనకు కొన్ని విగ్రహాలు కనపడుతున్నాయి. ఈ విగ్రహాలు ఎవరియో చూద్దాం. ఈ విగ్రహము అవచి తిప్పయ్య శెట్టి, కొండవీడి రెడ్డి రాజుల కాలము గొప్ప వ్యాపారి అయిన, కొండవీడి రెడ్డి రాజుల్లో సుప్రసిద్ధుడైన అనవేమారెడ్డి. ఈయన కవి సార్వభౌమ శ్రీనాథుడు. 14వ శతాబ్దం నాటి నంది విగ్రహం. ఆంధ్రదేశ చరిత్ర తొలి మహిళా మంత్రి, నాయకురాలు నాగమ్మ. ఈయన వచ్చేసి మనకి గోన గన్నారెడ్డి. ఇక్కడ ఉన్న విగ్రహాలు చూస్తుంటే ఇవి ఆ కాలం నాటి విగ్రహాలని. ఇక్కడ అన్ని విగ్రహాలు శిలాశాసనాలు ఉన్నాయి. మ్యూజియంకి రైట్ సైడ్లో మనకైతే ఆ ప్లేస్లో ఉన్న ఖాళీ ప్లేస్లో ఇవి అరేంజ్ చేశారు. విగ్రహాలు కనపడుతున్నాయి కదా, ఈ విగ్రహాలు మొత్తం రెడ్డి రాజుల కాలంలో వాడిన శాసనాలైనా, మళ్ళీ అలాగే వాళ్ళు టైంలో ఉపయోగించిన విగ్రహాలు, దేవతల విగ్రహాలు, నంది విగ్రహాలు, అలాగే అన్ని విగ్రహాలు, గరుడ విగ్రహాలు, పద్మనాభ స్వామి, ఇక్కడ కనుక్కున్న పద్మనాభ స్వామి, పద్మనాభ విగ్రహం, ఇలా అన్ని విగ్రహాలు ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూడు వేరగల్లు అంటాయా, అంటే మీరు ప్రతి విగ్రహం కింద మీకు డీటెయిల్స్తో, ఫుల్ డీటెయిల్స్తో మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు వచ్చినాకైతే హ్యాపీగా ఇక్కడికి వచ్చి చూసేయండి. ఇవన్నీ వాళ్ళ కాలంలో ఉపయోగించిన విగ్రహాలు, శిలా శాసనాలు. ఇదిగో ఇదేమో శాసన స్తంభం. ఇలా మొత్తం ఇక్కడే ఉంటుంది మీకు పూర్తి హిస్టరీతో. మీకు వచ్చి ఇది నంది, 10వ శతాబ్దం నాటి నంది అంత. ఇది కనపడుతుందా సీతారామ లక్ష్మణ విగ్రహాలు, అంటే ఈ 16వ శతాబ్దం నాటి కాబట్టి అన్నీ ఇక్కడ మీకు ఉంటుంది. అంటే మ్యూజియం అంటేనే మీకు పురాతన వస్తువులు భద్రపరిచే స్థలం కదా. అలాగా ఈయన యోగి వేమన. మనందరికీ తెలుసు మ్యూజియం అంటేనే అప్పటి కాలం నాటి వాడిన వస్తువులైనా, అప్పటి వాళ్ళ చరిత్ర పునాదిని మొత్తాన్ని దాపెట్టే స్థలం అని మనకు అందరికీ తెలుసు. ఇది శివద్వార పాలకుడు అంట. ఇప్పుడు మనం మ్యూజియం లోపల ఉన్నాం. లోపల ఏమేమి ఉన్నాయో మొత్తం మీకు ఇప్పుడు చూపిస్తా. వీడియో కొంచెం లెంతీగా అనిపిస్తుంది, కానీ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మొత్తం కవర్ చేద్దామని ఒక్క వీడియో తీసిన. మొత్తం పూర్తి రెడ్డి రాజులు పరిపాలించే కాలంలో, కాకతీయులు పరిపాలించే కాలంలో,
వాళ్ళు వాడిన పనిముట్లైనా వాళ్ళు వాడిన శిలాశాసనాలైనా ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి చూడండి. మీకు ఇప్పుడు మీకు హైలైట్ విషయమైనా ఇప్పుడు ఒకటి చూపిస్తా, అంటే కొండవీడి ఫోర్ట్ మొత్తం నమూనా ఇక్కడే ఉండిపోతుంది. మీకు అక్కడికి పోయినాక మనకు అది శిథిలా వ్యవస్థలో సరిగ్గా కనపడకపోవచ్చు. ఇప్పుడు నా నమూనా హైలైట్ అయిన నమూనా చూపిస్తా చూడండి. ఇది ఇది కొండవీడి ఫోర్ట్, కొండవీడి ఫోర్ట్ చూస్తున్నారు కదా. మొత్తం ఈ ఫోర్ట్ 20 అంటే 20 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. 20 కిలోమీటర్ల మనకు చూడండి గోడ ఎలా ఏర్పాటు చేశారో, కానీ అక్కడికి వెళ్ళాక మనకు ఆ గోడ సరిగ్గా కనపడకపోవచ్చు. ఇది దాని నమూనా. ఆ ఫుట్ మీకు బుర్జులు కనపడుతున్నాయి చూడు, మొత్తం 24 బుర్జులు కూడా ఉంటాయి ఇక్కడ. బుర్జ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇదిగో ఇక్కడ కనపడుతుంది కదా, ఇదే అంటే అక్కడ సైనికులను ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే లోపలికి శత్రువులు ప్రవేశించకుండా అక్కడ సామాగ్రిని పెట్టి సైనికులను అయితే వెయిట్ చేపిస్తారు. మన కొండవీడి ఫోర్ట్ నమూనా జస్ట్ మనం అసలు దగ్గరికి వెళ్తాం, తర్వాత ఎక్సలెంట్గా వ్యూ చూపిస్తా. ఇక్కడైతే ఈ నమూనా చూడండి, ఇవన్నీ బుర్జులు ఆ ఎత్తుకు కనపడుతున్నాయి. 24 బుర్జులు ఉంటాయి, నాకు కొన్ని తెలుసు ఆ బుర్జుల పేర్లు. మళ్ళీ అక్కడికి వెళ్ళాక కొన్ని మాత్రం మనకు కనపడతాయి. ఆ బుర్జులన్నీ మీకు అక్కడ చూపిస్తాను. సజ్జా మహల్ బుర్జు, పోలుగోడ బుర్జు, కిల్లాగు రాజు బుర్జు. ఇది కనపడుతుంది కదా ఈ స్తంభం, అది ధ్వజస్తంభం. ఇది శ్రీకృష్ణ దేవరాయలు ఏర్పాటు చేసింది. ఇక్కడ చూడండి, వాళ్ళు మధ్య ప్రాచీన శిలాయుగంలో వాడుకున్న అంటే ఆ టైంలో యూజ్ చేసిన రాళ్ళు, అంటే పనిముట్లు రాళ్ళు అనుకో, ఇది చేతి గొడ్డళ్ళు అంట చూడండి. పూర్వ ప్రాచీన శిలాయుగం ఇది, ఇక్కడ ఉన్నాయి. ఇందులో చేతి గొడ్డళ్ళు అంట పూర్వ ప్రాచీన శిలాయుగంలో వాడినాయి. ఆ టైంలో రాతి ఫిరంగి గుండ్లంట, ఆ టైంలో వేసుకున్న శిలాశాసనాలు మనకు. అంటే ఇప్పుడంటే డిజిటల్ పరంగా పేపర్లు పెన్ను వచ్చింది, కానీ అప్పట్లో ఇలాగే శిలాశాసనాలు వేసి వాళ్ళ చరిత్రను భద్రపరిచి నెక్స్ట్ తరాలు అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వాళ్ళ చరిత్ర గురించి తెలుసుకోవటం కోసం ఇలా శిలాశాసనాలు వేసి మనకు దాపెడతా ఉంటారు. అవే విగ్రహాలు ఆ టైంలో రాజుల పాలన కాలంలో వాళ్ళు పూజించుకున్న దేవుళ్ళు అవి, ఇవి విగ్రహాలు. ఇక్కడ ఈ బోర్డు ఏంటంటే రేచర్ల రెడ్డి వంశీయులు, అంటే ఆ రెడ్డి రాజుల వంశ వృక్షం మొత్తం మనకైతే ఈ బోర్డులో కనపడుతుంది. ఈ మ్యూజియం ఏంటంటే, ఈ మ్యూజియంలో ఇంకా ఏం చేశారంటే, అంటే ఎందరో మన ఏపీని తెలంగాణని పరిపాలించిన రాజులు ఉంటారు కదా, ఆ రాజుల గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ మనకి ఈ మ్యూజియంలో దొరుకుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఉమామహేశ్వరం ఆలయం, దోమకొండ సంస్థానం, ఇట్లా అది వనపర్తి సంస్థానం, ఇట్లాగా అన్ని సంస్థానాలు అందరి రాజుల గురించి అయితే ఇక్కడైతే మనకైతే అవైలబుల్ చేశారు ఈ మ్యూజియంలో. ఇది గద్వాల సంస్థానం, ఇలాగా ఎన్నో సంస్థలు, అది రాజమహేంద్రవర రెడ్డి రాజ్యం అంట, ఇలా ఎన్నో కొండవీటి రెడ్డి రాజులు, కొండవీడి కోట అవశేషాలు, ఇలా మొత్తం ఇక్కడ ఉండిపోయింది. మొత్తం అయితే ఇక్కడైతే మనకు ప్రజెంట్ చేసి మంచిగా అయితే చూపించారు. కొండవీడి కోట మహాద్వారం, తూర్పు వైపున ఉన్న ద్వారం అసలైన ద్వారం అంట కొండవీడి కోటకి. మనము కింద ఫ్లోర్లో ఉన్న అప్పుడు రాజుల వంశీయులకు సంబంధించిన వాడిన పనిముట్లు, శిలాశాసనాలు, విగ్రహాలు, కొండవీడి కోట నమూనా మొత్తం చూసాం. ఇక్కడ నుంచి చూడండి, ఆ కొండవీడి కోటలో ఉన్న శిల్పకళ, అక్కడ ఉన్న బుర్జులు, ఇవి మొత్తం మీకు చూపిస్తా చూడండి. అక్కడ ఉన్న దేవాలయాలు కూడా ఇక్కడ కనపడ, ఇక్కడైతే మనకి మ్యూజియంలో అయితే ఏర్పాటు చేశారు. ఇలా ఉంటుందని మనకు ఒక నమూనా అయితే ఏర్పాటు చేశారు, అది గోపీనాథాలయం అంట, కొండవీడిలో ఉంటుంది. తర్వాత ఇది కొండవీడి కోట విహంగ వీక్షణం, అంటే మొత్తం కొండవీడి కోట ఇలా ఉంటుంది, అదొక నమూనా మనకి. అక్కడికి వెళ్ళే మధ్యలో మనకైతే ఈ ఘాట్ రోడ్ తగులుతుంది. ఈ ఘాట్ రోడ్ కూడా చాలా యాక్సిడెంట్గా ఉంటుంది. ఇది 2018లో అయితే ఏర్పాటు చేశారు. ఇంతకుముందు కాలినడకన మాత్రమే కొండవీడికి వెళ్ళాలి. ఇప్పుడు 2018 నుంచి ఇలా ఘాట్ రోడ్ అయితే ఏర్పాటు చేశారు. ఘాట్ రోడ్ అయితే చాలా చాలా అందంగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. ఇది తారా బురుజు, కొండవీడు కోట యొక్క బురుజు. ఆ బురుజు ఇది మీరు చెప్పే కదా కింద నమూనాలు, బురుజు గోడ, అది ఈ గోడ చూస్తున్నారు కదా, ఈ గోడ బురుజు, తారా బురుజు. బురుజు ఎందుకు ఉపయోగిస్తారు మీకు చెప్పే కదా, సైనికుల్ని అక్కడ ఏర్పాటు చేసి అప్పుడు అంటే సైనికుల్ని అక్కడ ఏర్పాటు చేయడం వల్ల శత్రువులు లోపలికి రాకుండా
బాగా పకడ్బందీగా ఏర్పాటు చేయడం కోసం బురుజులను అయితే ఉపయోగిస్తారు. ఇది వచ్చేసి శివ పార్వతుల వర్ణ చిత్రం పిల్లల మరి. ఇలా ఎన్నో 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 దేవాలయాలు, ఇది మిరియాల బురుజ్, ఇలా ఎన్నో ఎన్నో ఇక్కడైతే మనకి మ్యూజియంలో అయితే మొత్తం కొండవీడి కోటలో ఉన్న ఏమేమి ఉన్నాయో అన్నీ అయితే మనకి ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూడు, పరాల వరాల కొట్టు, నరసింహస్వామి ఆలయం, శివాలయం, మసీదు, ఇలా ఎన్నో అంటే మొత్తం కొండవీడి ఫోర్ట్లో ఉన్న మొత్తం అయితే మనకైతే ఇక్కడైతే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మంచిగా మ్యూజియం అనేది ఖచ్చితంగా కొండవీడి కోటకు రావాలి అనుకుంటే కొండవీటి కోట చూడాలి ఒకసారి. అది కూడా మనకి గోల్కొండను రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మనం ఒక్కసారైనా మన ఏపీ ప్రజలు ఖచ్చితంగా కొండవీటి కోట చూడాలనుకుంటే ఖచ్చితంగా కొండవీటి కోట వెళ్ళే దారిలోనే మనకి మ్యూజియం ఉంటుంది. మీరు వచ్చి ఈ మ్యూజియంలో వాళ్ళ కాలం నాటి ప్రతిదీ తెలుసుకొని ఇక్కడ మన చరిత్ర గురించి తెలుసుకోండి. ఇగో వీళ్ళంతా రెడ్డి రాజులు, ప్రతి ఒక్కరి పేరు అక్కడైతే మెన్షన్ చేసి ఉంటుంది. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూసుకొని హ్యాపీగా వాళ్ళ గురించి తెలుసుకోండి. మన పురాణాలు మాత్రం మర్చిపోవాలి ఎప్పటికైనా. మన శాస్త్రాలు పురాణాలు హిందూ ఇది వీరశిలల త్రిపురాంతకం చూడండి ఎంత బాగుంది. ఇది మీకు ఎక్కడ కనపడుతుందంటే మీరు త్రిపురాంతకంలో ఆ అమ్మవారి పీఠం ఉంది, బాల త్రిపురసుందరీదేవి ఆలయానికి వెళ్తే ఆ ఆలయంలో మనకైతే ఈ విగ్రహాలన్నీ కనపడతాయి. ఇవన్నీ రెడ్డి రాజుల కాలం నాటి పందిరి మంచం అంటది. ఈ విగ్రహం రేచల రుద్రారెడ్డిది. మ్యూజియంలో నాకు అన్నిటికన్నా ఈ చిత్రకళ అయితే హైలైట్ అనిపించింది. నాకు గోడల మీద ఇలా మనిషి బొమ్మలు అయితే మంచిగా డిజైన్ చేసి ఎలా ఉందో చూడండి. అసలు నాకు అప్పుడు రాజు రాజు చుట్టూ ఉన్న ప్రజలు చూడండి ఎలా ఉన్నారో, అసలు ఎక్సలెంట్ అనిపించింది నాకైతే ఈ వ్యూ. ఇవి మాత్రం మిస్ అవ్వకండి, మ్యూజియం పై ఫ్లోర్లో ఉంటాయి ఇవి. మ్యూజియం అయితే అంతా చూసేసిన కదా, ఇప్పుడు మనమైతే కొండవీడి ఫోర్ట్కి వెళ్తాం. ఫోర్ట్కి వెళ్ళే దారిలో మీకు ఘాట్ రోడ్ ఎక్సలెంట్ వ్యూ ఉంటుంది. ప్రెసెంట్ అయితే మేమైతే కొండవీడి ఫోర్ట్కి ఘాట్ రోడ్లో వెళ్తున్నాం. ఘాట్ రోడ్ ఒక వేరే లెవెల్. 2018లో అయితే ఇదైతే ఓపెన్ చేశారు, అప్పటి నుంచి ఘాట్ రోడ్ అయితే ఎక్సలెంట్ ఉంది. సగం విజిటర్స్ ఈ ఘాట్ రోడ్ చూద్దామని వస్తారు ఇక్కడికి ఎక్కువగా. మనమైతే ఇప్పుడు ఈ ఘాట్ రోడ్ కూడా మీకు చూపిస్తా వెళ్ళేటప్పుడే. ఘాట్ రోడ్ ఎంట్రీ ముందే మనకైతే టోల్ ఫీజు ఉంటుంది. టోల్ ఫీజు అయితే ఇక్కడ కట్టాలా. పర్ హెడ్ అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మనం వెహికల్ ఎంతమంది ఉంటాం, 5 మెంబర్స్ ఉంటాం కదా, 5 మెంబర్స్కి 520, 100, మళ్ళీ వెహికల్కి కార్కి 40, బైక్కి అయితే 20, అలా ఎక్స్ట్రా అయితే పే చేయాలి. మళ్ళీ మొత్తం 140 అయితే పే చేసినాం. వ్యూ పాయింట్ అనేది మీకు ఘాట్ రోడ్ వెళ్ళేటప్పుడు మనకి ఈ దారి మధ్యలోనే వ్యూ పాయింట్ కనపడుతుంది. ఇంకెలా లోపలికి వెళ్ళి మనం అక్కడ నుంచి వ్యూ పాయింట్ ఒకసారి చూపిస్తా చూడండి. ఇక్కడ కొండవీడి ఫోర్ట్ మొత్తం ఘాట్ రోడ్ని మనం చూడటానికి వ్యూ పాయింట్ అయితే అరేంజ్ చేశారు. ఇది ఆ వ్యూ పాయింట్ మీకు ఫోర్ట్ నుంచి ఇక్కడ నుంచి మనకు అదే ఘాట్ రోడ్, కొండవీడి ఫోర్ట్కి వెళ్ళే ఘాట్ రోడ్ కనపడుతుంది. అది చూపిస్తా చూడండి, ఇదే ఆ ఘాట్ రోడ్. ఘాట్ రోడ్ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. అసలు మాకే షాక్ అయినాం ఇంత దగ్గరలో మాకు కొండవీడి ఫోర్ట్లో అనే మంచి లొకేషన్ పెట్టుకొని మేము చాలా చోట్ల తిరిగినాం. కాకపోతే ఈ లొకేషన్ వచ్చి చూసినాక అరే ఇంత దగ్గరలో ఉంది మనం చూడలేకపోయినాం అనిపించింది నాకైతే. ఇది కొండవీడి ఫోర్ట్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ చూస్తే ఒక రేంజ్లో ఉంది ఈ గేటెడ్ ఈ ఘాట్ రోడ్ చూడండి ఎంత ఉందో. నాకైతే ఈ ఘాట్ రోడ్ చూస్తే తిరుపతి శ్రీశైలం ఘాట్ రోడ్ గుర్తొస్తుంది. ఇదే కొండవీడి ఫోర్ట్ ఎంట్రీ. లోపలికి వెహికల్స్ కూడా అలో ఉంది, మా వెహికల్స్ కూడా లోపలికి అయితే పోతున్నాం. చూడండి నాకు ఎంట్రీ అయితే చాలా మంచిగా అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి.
వెల్కమ్ టు కొండవీడు ఫోర్ట్. హాయ్ అందరూ హాయ్ చెప్పండి నా కోసం. నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అయినా మీరందరూ ఇంతకు ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కోటకు పోద్దు ఇప్పుడు, చుట్టూ కొండలు మా మధ్యలో కోట ఉంటుంది, అంటే విలేజ్ మా మధ్యలో ఉంటది, మిడిల్ లో ఉంటుంది. అదే రెండు కొండలు ఎక్కింది కదా. అవును, ఇది తూర్పు ద్వారం మీకు కనపడుతుంది చూడు. తూర్పు ద్వారం ఇక్కడ నుంచి లోపల నుంచి బయటకు రావాలా, ఇక్కడ నుంచి చూసుకుంటూ పోవాలి మనం లోపలికి. ముందు కార్ పార్కింగ్ అని పెట్టదు, అది ఇక్కడే పార్క్ చేయం కాదు. ఇదే పార్కింగ్ ఏరియా, ఇక్కడ నుంచి ఇంకా లోపలికి పోతే మనం కొండవీడు ఫోర్ట్కి వెళ్ళిపోతాం. అంటే లోపలికి వెళ్ళిపోతే అంతా మన అందాలన్నీ చూడొచ్చు. మావా ఇంత స్ట్రెంత్ వచ్చిరేది మావా. మేము వచ్చింది వీకెండ్స్ టైంలో. వీకెండ్స్ టైంలో ఇక్కడికి వచ్చే విజిటర్స్ అయితే చాలా ఎక్కువ మంది అయితే వస్తారు. నేనైతే వచ్చాక అర్థమైంది ఏంది ఇంతమంది విజిటర్స్ వచ్చారని, ఈ ఫోర్ట్కి ఇంత ప్రాధాన్యత ఉందని ఇక్కడికి వచ్చాకైతే నాకు అర్థమైంది. చూడండి మీకు ఎటు చూసినా విజిటర్స్ ఎంతమంది ఉన్నారో. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చిన్నపిల్లలకు కూడా చాలా ఎంజాయ్ ప్లేస్, ఎందుకంటే ఇక్కడ చిన్న పార్క్ ఉంటుంది, అక్కడ చిన్నపిల్లలకి మాత్రమే ఎలా ఉంటుంది, మంచిగా అయితే ఆడుకోవచ్చు. ఇక్కడ స్కూల్స్ కూడా, స్కూల్ నుంచి కూడా చిన్నపిల్లలు అయితే వస్తారు. అంటే బస్సు సపరేట్గా టూరిస్ట్ బస్సు పెట్టుకుని వస్తారు కదా, చిన్నపిల్లల్ని తీసుకొని వస్తారు కదా టీచర్స్, అలా కూడా ఇక్కడికి వస్తారు. ఇదే క్యాంటీన్, ఫుడ్ క్యాంటీన్. వేవన మండపం, కొండవీడు మసీదు, వేవన మండపం. ఇప్పుడు మనం వెళ్ళబోయేది వేమన మండపం. వేమన మండపం చూసిన తర్వాత మళ్ళా కొండవీడు మసీద్ చూద్దాం. అప్పుడు పాలనా కాలంలో ఆ టైంలో ఉపయోగించిన ఇది మసీదు, కొండవీడు మసీద్ ఇది. చూడండి అంత శిథిలా వ్యవస్థలకు వెళ్ళింది కదా. ఈ కోట చూడాలంటే మొత్తం మనం చిన్న చిన్న కొండలు అయితే ఎక్కాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఆ ముందున్న బుర్జు దగ్గరికి వెళ్తున్నాం. ఆ బుర్జు దగ్గరికి వెళ్ళాలన్నా కూడా మనం ఇట్లా కొండలు ఎక్కుకుంటూ వెళ్ళాలి, చిన్న చిన్న కొండలు. ఇప్పుడు ఆ బుర్జు దగ్గరికి వెళ్ళి మీకు ఆ బుర్జు చూపిస్తా. ఈ బుర్జు నేమ్ వచ్చేసి తారా బుర్జు. శిథిలా వ్యవస్థలోకి వెళ్ళింది అంతా. ఇక్కడ నేను తారా బుర్జు పైకెక్కి మీకైతే వ్యూ చూపిస్తాను. చూడండి ఈ మొత్తం న్యాచురల్గా ఏర్పడిన కొండలు. అప్పటి రాజులు ఈ కొండల మధ్య రాజ్యపాలన అయితే చేశారు. మీకు లాంగ్ నుంచి కోట కూడా కనపడుతుంది చూడండి. మీకు ఇందాక నమూనాలో చూపించా కదా, చుట్టూ 24 కిలోమీటర్ పరిధిలో కోట కూడా నిర్మించుకున్నారని. అది ఆ కోట కూడా శిథిలా వ్యవస్థకు వెళ్ళిపోయింది. అంత లాంగ్ వెళ్ళాలంటే చాలా కష్టం. ఈ కొండలన్నీ ఎక్కుకుండా ఆ కోట కూడా దగ్గరికి వెళ్ళాలి, అది చాలా అంటే చాలా కష్టం. మీకైతే దూరం నుంచి మీకు చుట్టూ చూపించేస్తున్నాం చూడండి. కొండల మధ్యలో ఈ రాజధాని ఏర్పాటు చేసుకొని రెడ్డి రాజులు అయితే పరిపాలన సాగించారు. ఇలా చాలామంది రాజులు ఈ కొండవీడు కోటని రాజధాని చేసుకొని పరిపాలన అయితే సాగించారు. కొండవీడి కోటలో అలాగే పర్యాటకులకి ఇంకా ఆకర్షణ కోసం వాళ్ళకి కావాల్సిన గేమింగ్ జోన్స్ అయితే కొన్ని పెట్టారు. క్లైంబింగ్, అలాంటి కొండలు ఎక్కడం చిన్న కాదు, తాడు కట్టి కొండలు ఎక్కాలి. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడనే బోటింగ్ ఉంటుంది. ఇక్కడ 3 చెరువులు ఉంటాయి. ఆ చెరువులలో ఒక వెదల్ల చెరువు అనే చెరువు దగ్గర అయితే బోటింగ్ ఉంటుంది. అక్కడ ఒకసారి వెళ్ళి మీరైతే బోటింగ్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా గేమింగ్ జోన్స్ అయితే చిన్న చిన్న కొన్ని అయితే గేమింగ్ జోన్స్ ఉన్నాయి, అవి కూడా పార్టిసిపేట్ చేయండి. కోట లోపల ఉన్న నరసింహస్వామి టెంపుల్ కాకపోతే మేము వెళ్ళినప్పుడు అయితే ఓపెన్లో లేదు, తర్వాత అయితే పంతులు వచ్చినప్పుడు ఓపెన్ చేస్తారంట ఈ టెంపుల్ని. ఈ టెంపుల్ కూడా ఒకసారి చూసేయండి. ఇక్కడ ఎలుక బండ్లు చూడగానే భయపడకండి, అవి జస్ట్ బొమ్మలు మాత్రమే. మీకు కొండవీడు కోటలో లోపల తిరగడానికి మీకు అంత ఫారెస్ట్ లాగా ఉంటుంది, మీకు కొంచెం టెన్షన్ పడకండి. ఎందుకంటే మీకు బోట్లు అవైలబుల్ ఉంటాయి, ఎటు ఎటు వెళ్ళాలి ఏమేమి చూడాలి మీకు బోట్లు అయితే అవైలబుల్ ఉంటాయి, అది జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఏంది ఇంకా మీరే చెప్పండి, ఇంకా నేనెందుకు ఏంది వాళ్ళు చెప్పు. నేను ఉరికేత్త వచ్చి నాకు గస వస్తుంది. గుర్రపుశాలలా అంటే ఆ కాలంలో ఉపయోగించే గుర్రపుశాలలు. సజ్జా మహల్ బుర్జు, రెడ్డి రాజుల రాజధాని ఇది. అందరు రాజులు ఉపయోగించారు. కోట లోపల మనం తిరుగుతూ ఉంటే ఇలా చిన్న చిన్న కొండలు కనపడతాయి, చాలా నీట్ గా ఉంటాయి.
ఇవే హైలైట్ ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ కూర్చొని సెల్ఫీస్ కూడా దిగొచ్చు ఫోటోలు అయితే సూపర్ గా వస్తాయి మంచి వ్యూస్ అయితే తీసుకోవచ్చు ఏమంత కష్టాలు ఇంత పైకి ఎందుకు ఎక్కినా అట్లా కష్టపడుకుని రావాల్సిన అవసరం ఏంది ఏం అంత భయపడతావు రా సగరా ఓ పడతా పడ పోయిందా పడితే కింద ఉంటావు తొలుకుంటావు పోయి ఈ కోటని శత్రు దుర్భేద్యమైన కోటగా కూడా ప్రసిద్ధి పొందింది ఎందుకంటే కోటని చుట్టూ నాలుగు వైపులా కొండలతో కవర్ చేస్తూ చుట్టూ 24 కిలోమీటర్ల పరిధిలో గోడను నిర్మించుకొని లోపలికి వాళ్ళు బయటికి బయట వాళ్ళు లోపలికి వెళ్లకుండా రెండే రెండు ద్వారాలు మెయింటైన్ చేస్తూ అలాగే చుట్టూ 24 బుర్జులు ఉపయోగించి అక్కడ సైనికుల్ని ఏర్పాటు చేసి ఒక భయంకరమైన కోటకైతే నిర్మించుకొని అప్పుడు పాలనలైతే పాలన చేశారు ఇంకా లోపల నీటి అవసరాల కోసం మూడు చెరువులు అయితే తొమ్ముకొని వాటి వల్ల నీటి అవసరాలు తీర్చుకుంటూ ఎంతో దుర్భేద్యమంగా ఇక్కడైతే పరిపాలన చేయడం జరిగింది వాళ్ళు రాజులు మీకు ఆ మూడు చెరువులు కూడా ఇప్పుడు మీకు చూపిస్తా అగ్రఫోర్ట్కైతే వచ్చినాము అగ్రభాగానికి చేరుకున్నాము మనకు కనపడుతున్నాయి మూడు చెరువులు అవి ఒకటి ముత్యాలమ్మ చెరువు ఇంకోటి పుట్టాలమ్మ చెరువు అండ్ లాస్ట్ వన్ గదల్ల చెరువు కొండపై నుంచి ఒక్కసారి వ్యూ చూడండి చెరువులు అలాగే ఆహ్లాదకరమైన వాతావరణం కనపడుతుంది ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయింది ఇంకా దాన్ని అయితే తిట్టుకుంటారు ఇంకా నేను ఇప్పుడైతే వీడియో ఎండ్ చేస్తున్నా ఉంది బోటింగ్ ఇందాక మనకు ఆడ బయట రోజులే ఆ వెదల్ల చెరువులో ఉంది చూడు బోటింగ్ అక్కడ బోటింగ్ జరుగుతుంది మీకు బోటింగ్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు బా ఫైనల్గా అయితే కొండవీడు మొత్తం తిరిగి మొత్తం మొఖాలని పీకబడినాయి మా వాళ్ళందరి ఇంకా వల్ల కాదని నీళ్లు కూడా తప్పిగా చివరికైతే కుల్ఫీ కొనుక్కొని కుల్ఫీ తినుకుంటా నేను తిరుగుకుంటూ వస్తున్నాను అసలు అరిచిపోయారు ఏం చేద్దాం కుల్ఫీ మాత్రం బాగుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి కుల్ఫీ అంత బాగుందేరా సౌకా కుల్ఫీ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో వస్తాయి